సమాజ దర్శిని హితులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అందరికీ శార్వరినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తేనెకన్నా తీయనైనది తెలుగు భాష. ఆ తీయదనాన్ని ఆస్వాదించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అమ్మ నాన్న అనే పిలుపులో ఉన్న తీయదనం మమ్మీ డాడీలో ఉందా? మాతృభాషను మర్చిపోతే అమ్మను కూడా మర్చిపోయినట్టే. తెలుగు తీయదనాన్ని మెచ్చుకోనివాడు లేడు, అసలు తెలుగు రానివాడు తెలుగువాడే కాడు. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోక తప్పదు, తప్పు కాదు. అంత మాత్రం చేత మాతృభాషను చులకన చేసి తక్కువగా చూస్తే అమ్మని అవమానపరిచినట్టే. మాతృభాష మీద పట్టు సాధించిన వాడు ప్రపంచాన్నే జయించగలుగుతాడని ఎందరో మహానుభావులు ఇప్పటికే నిరూపించారు. కనుక నేటి తరానికి తెలుగు భాష తీయదనాన్ని తెలియజేసి అమ్మతో సమానంగా తెలుగు భాషను ప్రేమించేలా చేయాలన్నదే మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. అదే మా తెలుగు పద్యం నేర్చుకుందామా అనే కార్యక్రమం. సహజంగా పద్యాలు, కథలు గురువులు, అమ్మములు, తాతయ్యలు, బామ్మలు, అమ్మా నాన్నలే చెప్తారు. అయితే మా కార్యక్రమంలో తెలుగు భాష మీద మక్కువతో వాళ్ళమ్మ దగ్గర నేర్చుకున్న శతక పద్యాలని 7 ఏళ్ల పసివాడు చెప్తాడు. పసివాడిని ఆశీర్వదించి మా కార్యక్రమాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇక కార్యక్రమంలోకి పెడదామా? అందరికి శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ హర్షిత్ నీల బోట్లా ఫ్రమ్ న్యూజెర్సీ. ఐ ఎమ్ ఇన్ సెకండ్ గ్రేడ్. ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ ఆల్ సుమతి శతకం పద్యం. శ్రీరాముని దయచేతను నారూడిద సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరుగ జవ్వుల పుట్ట నుడివెద సుమతి. శ్రీరాముని దయచేతను నారూడిద సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరుగ జవ్వుల పుట్ట నుడివెద సుమతి. భావం. మంచి బుద్ధి కలవాడ శ్రీరాముని దయ వల్ల ప్రజలంతా మెచ్చుకునేలా అందరికీ హితమైన నీతులు చెప్పెదను. మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు ఈ పద్యం నేర్చుకోండి.